అన్న నమస్తే. ఎన్ని సంవత్సరాల నుంచి ఏరియాలో ఉంటున్నారన్న మీరు? మేము గత 18 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నామండి. ఈ విపత్తు అనేది ఎప్పుడు చూడలేదు. గతంలో వచ్చినాయి కానీ నీళ్లు ఒక మోకాలు లోతులు అలా వచ్చినాయి కానీ ఈ విధంగా ఇళ్ళు మునిగిపోయి వస్తువులు పాడైపోయి జనాలు ఒక 10 రోజుల నుంచి కూడా విపరీతమైన ఇబ్బందులు పడ్డారనమాట. అంటే అప్పుడు గతంలో చూస్తే కనుక 2021-22 టైంలో చూస్తే కనుక నేను తీసుకున్న ముందు జాగ్రత్త వల్లే ప్రజలు ఇబ్బంది పడలేదు, ఇప్పుడున్న ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్లే ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారనేది జగన్మోహన్ రెడ్డి ప్రధాన ఆరోపణ. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయం మీద ఎందుకు ఇలా మాట్లాడే తెలియదు కానీ గతంలో వచ్చిన వాటర్ అనేది వరద అనేది అంత లేదండి, వృద్ధి లేదు. ఏదైనా 5 లక్షల క్యూసెక్లు అలా వచ్చినాయి. ఇప్పుడు వచ్చిన వరద వచ్చేసి 12 లక్షల క్యూసెక్లు వాటర్ వచ్చిందండి. ఇప్పుడు మనకి ఇంపార్టెంట్గా వెలగలేరు అటు మునిగిపోయినాయి అటు పల్లెటూళ్ళు. అవి కనుక మనకి వాటర్ అనేది ఇటు వదలకపోతే అక్కడ మరణ సంఖ్య ఎక్కువ అయిపోయింది అనమాట. ఇక్కడ మనకి వస్తువులు పోయినాయి కానీ మరణ సంఖ్య ఏం లేదండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా ఆలోచనతో చాలా విజనరీ ఉన్న లీడర్గా ఆయన ముందస్తుగా వాటర్ అనేది వదిలేరు. వాస్తవమే కానీ ఇళ్ళు మునిగిని వస్తువులు పాడైనా కానీ మరణాలు అనేది లేదండి. ఆయన అయితే పక్క ప్రణాళికతో యుద్ధ ప్రాతిపదికన కూడా సమస్యలు అనేది ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా యుద్ధ ప్రాతిపదికన ఆయన కూడా కంటిన్యూగా వాటర్లో వచ్చి అందరూ యోగక్షేమాలు తెలుసుకొని ప్రతి ఇంటిని ప్రతి వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా ఆదుకుంటామనేది చెప్పడం జరిగిందండి. ఆయన వచ్చిందే ఫోటోషూట్ల కోసం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. షో ఆఫ్ చేయడానికి మాత్రమే ఆయన వస్తున్నారని చెప్తున్నారు. షో ఆఫ్ చేయడానికి వచ్చింది జగన్మోహన్ రెడ్డి అండి. అక్కడ ఎక్కడి నుంచి ఎక్కడికి నడిచాడో మాకు తెలుసు. నీళ్ళలో గత ప్రభుత్వంలో వరదలు వస్తే 5 ఫ్లైట్లో ఉంచి చూసుకుంటూ వెళ్ళాడు. ఏంటి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వచ్చేసి చంద్రబాబు నాయుడు 76 ఏళ్ళు వయసు ఉన్నా సరే ఆయన వాటర్లో నడుచుకుంటూ వచ్చి ప్రతి ఒక్క సమస్య అర్ధరాత్రి 12 గంటలకు కూడా ఇంటింటికి వెళ్ళి ఫుడ్ కూడా డెలివరీ కూడా ఇచ్చిన ఉన్నాయి. మా దగ్గర వీడియోలు ఉన్నాయి కాబట్టి మీకు చూపిస్తాం. ఫోటోకి షోలు ఇచ్చేది అంతా కూడా వైసీపీ బ్యాచ్ అండి. మేమైతే చెప్తున్నాం, మేము ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడాల, ప్రభుత్వం మా ప్రభుత్వం చెప్పట్లా, కానీ ప్రతి ఒక్కరిని కూడా పలకరించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతి ఒక్కరితో కూడా మీడియా కాన్ఫరెన్స్ కానీ ఏదైనా సరే ప్రతి ఒక్కరు ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఆయన మీరు చూసుండొచ్చు. 6 కోట్ల రూపాయలు పంచాయతీ నిధులకు కానీ మన ఏపీ ప్రభుత్వానికి కానీ తెలంగాణ ప్రభుత్వానికి 2 కోట్లు 4 కోట్లు పంచాయతీరాజ్ శాఖకి ఇచ్చారు. 6 కోట్లు ఈయన కోటి రూపాయలు ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటివరకు ఇచ్చారండి, చెప్పండి మీరు. అంటే వాళ్ళ సహచరులతో చర్చించి ఎలా ఖర్చు పెట్టాలని చర్చిస్తారంట. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ఫౌండేషన్కి ఆయన చెక్కు, ఆయన 30 కోటి రూపాయలు రిజ్యూ ఆయన ఫౌండేషన్లో వేసుకుంటే ఎట్లా అండి? సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలి చెక్. ఆయన వైఎస్ఆర్ ఫౌండేషన్లో కోటు ప్రకటించామని చెప్పి విరాళం ఆయన అకౌంట్లో వేసుకుంటే ఎవరికి వస్తాయని డబ్బులు? అంటే ఫౌండేషన్ ద్వారా ఏమైనా చేస్తారు? ఫౌండేషన్ ద్వారా చేస్తే ఇప్పుడు 10 రోజులు అవుతుంది విపత్తు వచ్చి, ఎప్పుడు ఇవ్వాలండి? 6 కోట్లు కూడా కళ్యాణ్ గారు ఇప్పటికీ ప్రతి ఒక్కరికి కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన ప్రతి ఒక్కరికి కూడా 15 లక్షలు చొప్పున 15 పంచాయతీలకి విడతల వారీగా ప్రతి ఒక్కరికి క్యాష్ ఇచ్చి పంపించడం జరిగింది. 400 పంచాయతీలకి 1 లక్ష రూపాయలు చొప్పున 4 కోట్లు ఇచ్చారు. ఎవరండి ఇచ్చేది? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కనుక ఇప్పుడు ఉండింటే ప్రతి ఒక్కరు కూడా శవాలైతే వాళ్ళు. వాస్తవం చెప్పాలంటే నేనుంటే అసలు వరద వచ్చేదే కాదు, వాలంటీర్లను పెట్టి ముందుగా అప్రమత్తం చేసి ప్రజలందరినీ ముందు జాగ్రత్త చేసేవాడిని అంటున్నాడు కదా. ప్రజలందరినీ ముందు జాగ్రత్త కాదండి, ఆయన ఇప్పుడు మీరు చూడొచ్చు ప్రకాశం బ్యారేజీ బోట్లు ఎలా వచ్చినాయో. బోట్లు కూడా వదిలేసి ప్రకాశం బ్యారేజీని కూల్చాలనే దుర్బృదంతో ఏంటి ప్రభుత్వం మనల్ని, ఈ ప్రజలు మనల్ని ఎంచుకోలేదు, వీళ్ళని ఎలాగైనా సర్వనాశం చేయాలని ఇంకా మళ్ళీ ప్రభుత్వంలో ఉంటే ఇంకా విపరీతమైన వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్షం కూడా హోదా కూడా పోయింది, కనీసం ఇంటింటికి వచ్చి తిరగాలిగా. ఎక్కడొచ్చారండి వాళ్ళు? మొన్న జగన్మోహన్ రెడ్డి 2 సార్లు వచ్చారు, అసలు ప్రభుత్వం ఏం చేయట్లేదని స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి చెబుతున్నారు. ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా అడగండి, ఫుడ్ కానీ కరెంటు కానీ వాటర్ కానీ ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రతి స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇంటింటికి డోర్ డెలివరీ ఇవ్వడం చేయండి. మేము కూడా స్వచ్ఛందంగా కూరగాయలు, వాటర్ బాటిల్స్, దుప్పట్లు, నిత్యావసర సరుకులు అన్నీ కూడా ఇచ్చాం. నిన్న కూడా చూడొచ్చు మీరు నాదిల మోహన్ గారు డైరెక్ట్గా వచ్చారు. నాదిల మోహన్ గారు వచ్చి రేషన్ 25 కేజీలు బియ్యం, 2 కేజీలు కందిపప్పు, అలాగే ఉల్లిపాయలు, బంగాళదుంప, ప్రతి ఒక్క వస్తువు కూడా ఆయన దగ్గరుండి ప్రతి ఒక్కరికి ఇప్పించారండి. ఎవరండి ఇప్పించేది? ఈ ప్రభుత్వం మీద బురద చల్లడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఇది తప్ప ఇంకేది లేదు. వాళ్ళు ఎంత ప్రయత్నించా బురద చల్లుదామని ప్రజలందరూ చూస్తున్నారు. అంటే ఇక్కడ నేను అడగకూడదు, జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ పదే పదే చెప్తుంది, ప్రతిసారి ఆయన ట్వీట్ చేసినా కానీ ప్రెస్ మీట్ పెట్టినా కానీ గడిచిన 2 సార్లు చెప్తుంది ఏంటంటే కనుక చంద్రబాబు నాయుడు ఇల్లు మునక్కుండా ఉండటానికి జనాలను ముంచాడని చెబుతున్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగింది కాబట్టి ఆయన విజయవాడ కలెక్టరేట్లో ఉండడని చెబుతున్నారు. ఈ రెండింటిలో ఏది నిజం అనుకోవాలన్నా? ఏమండి ఇప్పుడు వచ్చే వరద 12 లక్షల క్యూసెక్లు వచ్చింది, ఇటు వెలగలేరు మునిగిపోయింది, అక్కడ లాకులు ఎత్తారు తెలిసిన విషయమే. ఇంకా వరద ఎక్కువ వచ్చింది, అటు కూడా వాటర్ వదిలేరు, ఆయన ఇల్లు మునిగిపోద్దని చెప్పేసి ఇటే కేవలంగా ప్రజలందరూ ఇబ్బంది పడాలని వాటర్ ఎందుకు వెళ్తారని
కనీసం ఇంగ్లీష్ జ్ఞానం ఉండాలండి జగన్మోహన్ రెడ్డికి. ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు ఆలోచన జ్ఞానంతో మాట్లాడి, ఆయనకి మిడిమిడి జ్ఞానం అది, ఆయనకు ఆలోచన లేదు. ఆయనకున్న కార్యకర్తలు కానీ వైసీపీ నాయకులు కానీ మంత్రులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఏంటి ప్రభుత్వం బురద జల్లడానికి తిరిగి మళ్ళీ వాళ్ళ మీద వాళ్ళు బురద జల్లుకుంటారు. ఇది ఒకటే చెప్తున్నాం, ఇప్పుడున్న ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన టీడీ ప్రభుత్వం కానీ జనసేన కానీ బీజేపీ కానీ కూటమి ప్రభుత్వం అనేది ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరికి నిత్యావసర సరుకులు, ఫుడ్, వాటర్, అలాగే యుద్ధ ప్రాతిపదిక ప్రతి ఇల్లు కూడా శానిటైజర్ వేసి అలాగే వాటర్ ట్యాంకులు తెప్పించి ఆయనే క్లీన్ చేపిస్తున్నారు. వీడియో ఇప్పుడు మీరు క్లీన్ చేపిస్తున్నారు అంటున్నారు కదా, ఒక ఇల్లు క్లీన్ చేసుకోవాలంటే మీకు సొంతగా ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని రోజులు పడుతుంది? ఇప్పుడు ఈ విధంగా ఉన్న ఇల్లు క్లీనింగ్ చేయాలంటే అండి మొత్తం కొనుక్కున్న ఏదైనా సరే ఒక 1000 రూపాయల ఖర్చు అవుద్ది. అలాగే మాకు 2 డేస్ వర్క్ పోద్ది. ఏదైనా ఒక 2000 రూపాయలు మాకు కూలి వేసుకున్నాం ఉండి, ఈ సర్ఫ్ ప్యాకెట్లని ఇవన్నీ బ్రష్లు కానీ అన్ని తెచ్చుకున్నాం ఉండి, ఏదైనా 2000 రూపాయలు అవుతుంది ఒక ఇంటికి. అలాగే వేసుకుంటే ఏ విధంగా ఎంతమంది అనేది 279,000 కుటుంబాలు ఈ వరదలో చిక్కుకున్నాయి. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి ఒక విధంగా గ్రౌండ్ వస్తువులన్నీ పాడి అవి కూడా కౌంట్ చేసుకుంటున్నారు, ఎంతవరకు డ్యామేజ్ అయింది, ఎంతవరకు ఇవ్వచ్చు. స్వయంగా చంద్రబాబు నాయుడు డంపింగ్ యార్డ్లోకి వచ్చారు అడిగా. అలాగే కరెంటు బిల్లు మాఫీ చేస్తా అన్నారు ఈ మంత్. అలాగే 10,000 నిత్యావసర సరుకులు ఇస్తే సరిపోద్దని చాలా మంది చెప్పాము. ఇంకా మేము ఇంకా బెస్ట్గా ఇస్తాము ఏంటి, ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటాం, మీరు ఇబ్బంది పడవద్దు. మేము నేను డైరెక్ట్గా మాట్లాడాను చంద్రబాబు నాయుడు గారు డంపింగ్ యార్డ్ రోడ్లోనే, ఆయన జేసీబీలో ఎక్కి వచ్చారు. నేను ఖచ్చితంగా నేను మాట్లాడాను మొన్న. ప్రచారం కోసం వచ్చారంటున్నారు? లేదండి, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రచారం వాస్తవాలు ప్రజలు ఏంటి మీడియా అనేది తెలుసు. ఒక్క సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా వైసీపీ పేటీఎం బ్యాచే తప్ప మాట్లాడేది ప్రతి సామాన్యుడు కూడా చంద్రబాబు చాలా మెచ్చుకుంటున్నారండి. వాస్తవం అంటే ఇప్పుడు నిన్న అంబటి రాంబాబు మాట్లాడుతూ ఒక వ్యాఖ్య అయితే చేశారు, వరదలు వచ్చి ప్రజలందరూ ఇబ్బంది పడుతుంటే పవన్ కళ్యాణ్ గారు ఎటు వెళ్ళారో తెలియదు, మరి దాని గురించి కూడా తర్వాత మాట్లాడదాం, ఆయన ఎక్కడికి వెళ్ళాడో నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి చూపిస్తాను అంటున్నారు. మీరేమో 1000 కోట్లు ప్రకటించారని చెప్తున్నారు, మరి ఆయన చెప్పింది కరెక్ట్ అంటారా? ఇప్పుడు ప్రకటించిన మాట అయితే వాస్తవం, దాని వరకు నేను చెప్పగలను, మరి ఆయన చెప్పిన దానికి సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నారుగా. సాక్ష్యాలు చూపించమనండి ముందు. అంబటి రాంబాబు అనే ఓడు ఎలక్షన్లో ఓడిపోయి ఎక్కడున్నా కూడా ఇప్పుడు వరకు తెలియదు ప్రజలకి. ఆయన వైరల్ ఫేవర్ ఉన్నా, పవన్ కళ్యాణ్ గారు వైరల్ ఫేవర్తో ఉన్నా కూడా నిత్యం ప్రజల్లోకి వచ్చి ఏంటి ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్తో మొత్తం కూడా మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి కూడా పరామర్శిస్తున్నారు. అంతా సిబ్బందిని కూడా అలర్ట్ చేశారు. ఎక్కడా కూడా ఏ విధమైన సామాన్యులకు ఏ ఇబ్బంది కలిగినా సరే మనకు టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చారు, డైరెక్ట్గా వాళ్ళకి కంప్లైంట్ పెట్టచ్చు. ఇప్పుడు మేము ఉన్నాం, కరెంట్ లేదు ఇక్కడ అని చెప్పేసి అన్నాం, వెంటనే మేము విఎంసీ కమిషన్కి కాల్ చేస్తున్నాము, వెంటనే రిజిస్టర్ చేసుకున్నారు, వెంటనే పంపిస్తున్నారు. వాటర్ ట్యాంకులు కానీ లైన్ మెన్లు కానీ ఏ ఇబ్బంది ఉన్నా సరే ఏ ఇబ్బంది లేదండి, చెప్తున్నాం కదా. మాకైతే ఫెయిల్ అయింది అనే మాట మాత్రం అబద్ధం. మొత్తం ఫెయిల్ అయింది కదా, 100% సక్సెస్ అయిందండి, అది మాత్రం మేము ప్రజల్లో మేము గట్టిగా చెప్తున్నాం.